హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం ప్రారంభమైంది. శివ చిత్రం ప్రదేశంలోనే తాజా చిత్రానికి క్లాప్ కొట్టి వర్మతల్లి సూర్యవతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు పూరి జగన్నాథ్, జేడి చక్రవర్తి, ఉత్తేజులు హాజరయ్యారు. ఈ ప్రదేశం ఎంచుకోవడం నాకు సెంటిమెంట్ అన్న ప్రముఖ దర్శకుడు వర్మ ఈ నెలలో 10 రోజులు షూటింగ్ చేస్తున్నామన్నారు. శివకు మా నాన్న క్లాప్ కొట్టినా తొలి సినిమా ప్రారంభించారన్నారు. అమ్మా నాన్న తనకు జన్మనిస్తే ఆ జన్మకు అన్నపూర్ణ స్టూడియో అర్థాన్ని చెప్పిందన్నారు వర్మ. అంటే సినిమా అనేది ఒక కథ, ఆ కథలోంచి దాన్ని తీసిన విధానం, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ వాటిని అన్ని కలిసినప్పుడు ఎలా వస్తుంది అనేది దాని ఫైనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎఫెక్ట్ రావటానికి చాలామంది వెనకాల టీం కానీ రకరకాల వాళ్ళ కృషి ఉంటుంది. సో నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా నేను ఒక కథ అనుకుని నాగార్జున దగ్గరికి వచ్చి చెప్పి, నాగార్జున రియాక్ట్ అయిన విధానంలో మళ్ళీ తను నెక్స్ట్ డే ఒక మాట ఎక్కడో ప్రెస్లో అనటం విన్నా నేను. మళ్ళీ పాత రామ్ గోపాల్ వర్మ కనిపించాడు కథ చెప్పినప్పుడు, అదే ఇంటెన్సిటీ, అదే ఒక నావెల్టీ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. షూటింగ్కి వెళ్ళాలి, షూటింగ్ పనిచేయాలి, వెళ్ళి చేయాలి అనేది ఎక్సైట్మెంట్. ఇవాళ పొద్దున్నే ఆ ఎక్సైట్మెంట్తో లేచాను, పొద్దున్నే 4 గంటలకే లేచిపోయాను. అండ్ ఒక హై, ఒక రష్ ఇన్ ద హెడ్. అండ్ రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది పొద్దున్నే వాళ్ళు లేచిన కానీ. అండ్ గోయింగ్ టు వర్క్ షుడ్ బి సో ఎక్సైటింగ్ అని. అండ్ సినిమా హిట్ అవుతుందా హిట్ అవ్వదా అనేది శివ అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. ఒక గట్టి నమ్మకంతో, ఇద్దరి మీద, తనకి నా మీద నమ్మకం, నాకు తన మీద నమ్మకం, ఆ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాం.